తెచ్చుకోండి, తెచ్చుకోమంటే సాధ్యం అది అదే లేదు. గురువు వాక్కు వాక్కులో ఏమిటంటే శక్తి ఉంటుంది, ఆ శక్తి మీలోకి వస్తుంది. ఎప్పటికప్పుడు అక్కడ బద్దలయ్యి ఎప్పటికప్పుడు ఏమవుతుంది పేరు చెప్తుంది. అవును మీరు భరించగలరా? ఇప్పుడు భరించలేరు. భరించే శక్తి వచ్చినప్పుడు విత్తనం అది అప్పుడే మొక్క ఉండేటప్పటికి విచు అది పట్టుకొని పగిలిపోయి ఈ దాంట్లో మొక్క రాదు. అభివృద్ధి చెందాలి, దాంట్లో నుంచి మొక్క రావాలి. అది రాళ్ళలోంచి వాటిలోంచి ఎన్నిట్లోంచి పైకి వస్తుందో. దానికి ఇప్పుడు మరి ఏం చేస్తున్నారు? ఆరు నెలల టైం పెట్టడానికి మూడు నెలల టైం కదా విత్తనాన్ని తయారు చేస్తుంది. ఎవరు తయారు చేస్తున్నారు? చేస్తున్నారు. అడవిలో అడవిలో మొక్కలు అట్ట రావు. అవి చేస్తే దాంట్లో నుంచి ప్రయోజనం ఏం లేదు. ఏమొస్తుంది? ఇన్ని యూరియా వేస్తారు, అంత వేస్తారు, దాని వల్ల జబ్బులు తప్ప ఏమి రావు. పొలం ఎక్కడుంది? ఫలితం ఎక్కడుందండి? తాట ముంచిన మొక్కలు ఎందుకు ప్రయోజనం ఉంది? మనిషి జబ్బు చెప్పించడం తప్ప అడవిలో మొక్క ఎక్కడ పెరుగుతుందో అట్ట రావాలన్నమాట. అంత సహజంగా అసహజంగా వచ్చేది అసహజంగా పోతుంది. ఈ జబ్బులన్నిటికీ కారణం అదే. ఈ ఎరువులు వల్లే అకాలంలో పండించడం అకాలంలో చేయడం సహజం కాదు కదా. ఇది కూడా ఇన్స్టెంట్ గా కావాలనే వాడు కూడా ఉన్నారు. భరించగలరా? వాళ్ళ లోపల శక్తి ఉండద్దు. తట్టుకునేందుకు మైండ్ ఉంది. ఏం కావాలి? కూర్చో. ఇటు వచ్చేసి ఆధ్యాత్మంగా కొన్ని డిస్టెన్స్ ఉన్నాయి. మరి అవన్నీ అక్కడ ఈ సంగతి చెప్పండి. ఎవరికో ఒకే మనకెందుకు? తర్వాత సాధనలో ఉంటా కూడా తను ప్రశ్నించుకోవటం నాకు నివారణ కాలేదని. కరెక్ట్, నివారణ కాకపోయినా సాధనలో ఉంటామనేది ఉంటామని ఫైనల్ గా రీచ్ సహజమైన మార్గం. కానీ ఎప్పటికప్పుడు ప్రశ్న వస్తానే ఉంటుంది. తప్పకుండా ప్రశ్న రావాలి. ఆన్సర్ వచ్చిందంటే అక్కడ ఆగిపోయింది అనమాట. ఆన్సర్ రాకూడదు. ఎక్కడ ఆగిపోతాడు? లోపల చిచ్చు 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 రగులుతుంటే ఎవరు ఆగరు. హాయిగా కూర్చునే కూర్చునే అడిగే ప్రశ్నలు. రాహంగా ఉన్నవాడు ఈ చెరువులో నీళ్లు తాగుదామా, ఆ చెరువులో తాగుదామా, ఏమన్నా ఇది తాగితే ఎవరన్నా జబ్బు చేస్తాయా, ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయా? పరుగు తీస్తాడంతే. దాహంగా ఉంటాయి. ఎట్లా ఆకలి ఉన్నవాడు అంతే. ఎవరన్నా పెడితే వాడు తినేస్తాడు. అంతేకాని దీంట్లో ఏమన్నా విషయం కలిపారా, దీంట్లో ఆలోచనలు వస్తాయా? రాలేరు. తింటే మంచిదా ఒంటికి? ఇవన్నీ రావు. ఆకలి లేని వాడికి ఎప్పుడు ఇవన్నీ పుట్టుకొచ్చేది? ఆకలి అయినా కూడా దేశీయ భోజనం అవసరం, మామూలు భోజనం అవసరం, లేదు. ఆకలి అయిన వాడు అనుకోడు. గట్టిగా ఆకలి వేయదు. ఎందుకంటే శుభ్రంగా రోజు దొరుకుతుంటే ఎందుకు ఆకలి వేస్తుంది? ఆకలి అంటే తెలియక మాట్లాడుతున్నారు. ఆకలి అది తీర్చుకోవాలంటే ఆలోచన రాదు. అసలు ఎవరేం పెడితే తినేస్తారంతే. అన్ని దొరుకుతున్నాయి కనుకనే విచక్షణ. దొరకని చోట మాంసం పెట్టారనుకోండి, ఆకలిస్తే తినకేం చేస్తాడు వాడు? తింటారు. అసహ్యమైనా తినేస్తారు. ఎందుకు? ఇంకేం దొరకకపోతే అది తినారు. ఆకలేస్తే తినేస్తాడు. తినకట్ట ఏం చేస్తాడు? తర్వాత నోపు చేయొచ్చు, కానీ ముందు పాత్ర తినేస్తాడు. బాగా ఆకలితో బాధపడేవాళ్ళు చాలా తక్కువ. ఏదో ఒకటి తిని బతబద్ద కాదు లోకంలో. దిగారికి ఉంది, గొప్పవాడికి ఉంది. తిండి లేకుండా మలమల వాడింది నేను ఈ ఊర్లోనే చూశాను. అప్పుడు యుద్ధం అప్పుడు బియ్యం దొరికి ఇక్కడ బియ్యం పండవు కదండి, ఎక్కడి నుంచి రావాలి బియ్యం దొరికేది కాదు.
ప్రేమ సమాజం వాళ్ళు రాగి రాగి అంబలి పోసేవాళ్ళు అన్నమాట. పెద్ద కులం వాళ్ళు అక్కడ పోయేవాళ్ళు కాదు, వాళ్ళకి అవమాన అడుగునే వాళ్ళు అడు అడుక్కోవడం అనేది చాలా తక్కువ. ఎంత ఆకలితో మనమని మాట్లాడుతున్నా చేయి దాపేవాడు కాదు సార్, నాకు తెలియదు చేయి దాపడం అదే ఇది ఈ ప్రాంతంలో. కానీ తిండి దొరకకుండా లేకపోలేదు, ఉన్నాయి సముద్రం నిండా చేపలు పట్టుకుంటే బోర్లు దొరుకుతాయి. కానీ అప్పుడు ఏమిటంటే బియ్యం దొరకదు, దొరికేవి కాదన్నమాట. ఈ ఊళ్ళోనే ఆ పావర్టీ చూసింది, దేనివల్ల యుద్ధం వల్ల అంతగాని తక్కినప్పుడు ఏదో ఒకటి తిండి బతకదు ఇక్కడ. ఇప్పుడు అన్నీ వచ్చేసాయండి, లారీలు ఉన్నారు. పావర్టీ అనేది ఎక్కడన్నా చూస్తే ఇక్కడ ఈ ప్రాంతంలో చూసాను నేను. వాళ్ళు ఎంత బాధపడ్డారో వాళ్ళు, పాత బెంగాల్ కూడా వస్తాయని బాధపడింది అయినంతలో. అందుకనే తిరగ తిరగబడ్డారు అందరూ. ఇంగ్లీష్ వాళ్ళు ఫిట్ ఇండియా అనేది వచ్చింది, మూమెంట్ వచ్చింది అందుకే. అంటే బియ్యం ఉన్నాయి, పుచ్చు బియ్యం అని వెస్ట్ బెంగాల్ నేను చూస్తే చాలా పాపం ఇంగ్లీష్ వాళ్ళకి. ఎందుకంటే రివల్యూషన్ వ్యూస్ అందరూ అక్కడి నుంచే పుట్టుకొచ్చారు, ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ అని విడిచేయడం కూడా దానికే. ఎందుకంటే వాళ్ళు కలిసారంటే రివల్యూషన్ వస్తుంది. అదే ఇద్దరిని విడిచేసేవాడికి రెచ్చిపోయినారు, వాళ్ళు రెచ్చిపోయినారు వీళ్ళు రెచ్చిపోయినారు. అప్పుడు ఈ బియ్యం బస్తాలన్నీ తీసుకొని సముద్రంలో పడే పారేశారు. దాంతో ఫిట్ ఇండియా మూమెంట్ వచ్చింది. అంతవరకు గాంధీ గారు ఆ చర్య తీసుకోలేదు. మేము ఆ దేశంలో ఉండదు పెళ్ళిపోండి. బెంగాల్ క్షామం చాలా ఘోరం, అట్లాంటప్పుడు వస్తుంది. కానీ క్షామం ఉన్నప్పుడు ఉండదండి, ఏదో తిని మంచి పొట్టం. కానీ ఇట్లాంటి వచ్చినప్పుడు భూకంపాలు ఒకటి, వరదలు ఒకటి, వీటి వలన చాలా బాధపడతారు జనం. అంతేగానే తక్కినప్పుడు ఉంటుంది ఏదో ఒకటి. గంజి తాగి కూడా గంజి తాగడం అంటారు. ఈ అన్నం తినే వాళ్ళకన్నా గంజి తాగే వాళ్ళకి ఎక్కువ బలం. ఆ విటమిన్ విటమిన్ బి అంతా దాంట్లో చేరుతుంది. నర్చించుకోగల శక్తి ఉంటే ఏది తినా ఏది తినన్నా బతక బతికి బాగుంటే బల్సాకు తిని బతకచ్చు. చాలు బల్సాకులో తిరువనమ్మలేదు అండి, ఎప్పుడు వండలేదు కానీ మాకు అవసరం రాలేదు. గట్టిగా కావాలనుకున్నప్పుడు, ఏదైనా మనకి గట్టిగా కావాలనుకున్నప్పుడు అది తప్పకుండా వస్తుంది. పిచ్చమ్మ గారు ఏడవాలి బాగా ఏడుస్తేనే వస్తుంది. రామకృష్ణ పరమహంస అంటారు, ఏమి లేకుండా వచ్చింది భగవాన్ ఒకరికి. ఏ బాధని పడకుండా అక్కడ వచ్చే మామూలు సాధారణమైన గురించి మరి ఎడవడం చేత కాదు, ఒకసారి రావడం చేత ఏడవడే శుభ్రంగా చేతం. ఎందుకు చేత కాదు, అట్లా అనకండి. గట్టిగా కొడితే మంచి ఏడవకుండా ఉంటాడు, తప్పకుండా ఉంటాడు. ఎందుకుంటాడు, దాంట్లో సుఖం ఉంది కనుక. సుఖం ఉంది అనకండి, సుఖం లేకపోతే ఆ చోట్లోనే ఉండడు. వెళ్తాడు మనిషి వదిలిపెట్టి విరక్తి చెంది, సుఖం ఉంటుంది దుఃఖం ఉంటుంది అంటూ ఉంటాయి. అంటున్నారు కానీ మీరు వెళ్ళలేడు, చిన్న పిల్లవాడు ఉన్నాడు, అతను బాధనే తెలిసినా ఏం చేయలేడు. అంటే ఏడు చూసుకుంటాడు, లేకపోతే ఏడవకుండా మెలకుండా తల్లి ఊరుకుంటుందా అండి? ఏడు ఏడుస్తుంటే దెబ్బ వేస్తుంది, మళ్ళీ బుజ్జగిస్తుంది. అందువల్ల ఇక్కడ తల్లి కావాలనే సమస్య మీరు చెప్తున్నారు. అదే చెప్పలేడు, అదే చేయనప్పుడు ఎవరు కావాల్సి వచ్చి ఏది ఆ తల్లికి తెలుస్తుంది ఏమి ఇవ్వాలో కనుక తల్లి ప్రదర్శన అని ఆయన పిల్లాడు అడుగుతాడా? పిల్లాడిని తల్లి చూసుకుంటుందా? పిల్లాడు అడిగితే ఇస్తుందా? చాలా తల్లికి తెలుస్తుంది. మరి మారం చేస్తే ఒక అది ఒక దెబ్బ ఇస్తుంది, వేసినా బుజ్జగిస్తుంది కదా. మళ్ళీ పిల్లవాడు కాబట్టి పెద్దవాడు అయ్యాడు కాబట్టి సమస్య వస్తుంది వస్తుంది మరి. పిల్లలతో పిల్లవాడైతే బాగలేదు.
సుఖం లేదే దుఃఖం తెలియదు, దుఃఖం లేదే సుఖం తెలియదు. రెండు కాంట్రాస్ట్ ఉంటేనే మనిషికి ఇది అది అని తెలుసు. ఎప్పుడు చీకటిగా ఉందనుకోండి అదే అదే వెనుకకు వెళ్తారు అనుకుంటారు. ఎప్పుడు వెళ్తుందనుకోండి చీకటి చీకటి తెలియదు. అదే అదే చీకటి చీకటి అనే మాట ప్రసక్తే ఉండదు. ఇప్పుడు ఆ దేశాలు ఉత్తర దేశాల్లో అంతా 6 నెలలు వెలుగు, 6 నెలలు సూర్యుడు ఎట్టనే ఉంటారు. అంటే ఇప్పుడు శుభ్రంగా వాళ్ళు వాళ్ళకి పండుగలు చేసుకుంటూ ఉంటారు నిద్రపోతూ, ఎందుకంటే సూర్యుడు వెలుగుతూ ఉంటారు కదా. తర్వాత 6 నెలలు చీకటి, అప్పుడు నిద్రపోతారు. ఈ కాంట్రాస్ట్ లేకుండా అసలు సృష్టి లేదు. దాంట్లో